పాకిస్తాన్ లో అస్తవ్యస్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసి చాలా రోజులైంది. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిన తర్వాత వచ్చినటువంటి షాబాజ్ షరీఫ్ దిగిపోయి చాలా రోజులైంది. నవాజ్ షరీఫ్ వెనక్కి రావడం, ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన పేరేంటో కూడా ఎవరికి తెలియదు. వీటన్నిటి పరిణామాల క్రమంతో పాటుగా పాకిస్తాన్లో ఉన్నట్టుండి భారత వ్యతిరేక శక్తులు కాల్పులలో చనిపోతూ ఉండటం ఒక ఎత్తు అయితే, బెలూచిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు మళ్ళీ ఊపందుకున్నాయి. అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్నాయి, గిల్గిట్ బల్టిస్తాన్లో జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా మమ్మల్ని వదిలేసేయండి, మా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అన్నా బతకనివ్వండి, లేదా మిమ్మల్ని భారత్లోనన్నా కలపనివ్వండి, మీరు మా పాలనలో జోక్యం చేసుకోవద్దు, మాకు మీ వల్ల కష్టం నష్టం తప్పించి ఏమీ లేదంటూ నిలదీస్తున్నటువంటి వాళ్ళ వెనకాల ఎవరున్నారో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ దేశం ముక్కలు కాకుండా చూడటానికి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.